మళ్ళీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినారు మీ కష్టాన్ని గమనించి వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి 1వ తేదీ ఉదయాన్నే సూర్యోదయం కాక ముందరే వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి పెద్దవారిని అవ్వా తాత అని పిలుస్తూ ఆప్యాయంగా మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు మరి సచివాలయాలు తీసుకోండి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి మన సమస్యలు తీర్చుకునే దానికి సులభతరం చేసినారు ఆయన అదే ఇదివరకు మనకి ఏదైనా ఇన్కమ్ టాక్స్ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలనో కుల సర్టిఫికెట్ కావాలనో ఇంకా సర్టిఫికెట్ ఏదైనా కావాలన్నానంటే మరి ఎంఆర్ఓ ఆఫీస్ కో మున్సిపల్ ఆఫీస్ కో పోతూ ఎన్నో కష్టాలు అనుభవించాల్సిందో ఈరోజు వాలంటీర్లకే మీరు చెప్తే వాళ్ళే సచివాలయంలో అప్లై చేసి మీ ఇంటికి తెచ్చిస్తున్నారు ఇంకొకటి బడులు తీసుకోండమ్మా ఈ వరకు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి ఫ్యాన్ ఉండదు లైట్లు ఉండదు తాగును నీరు ఉండదు బాత్రూములు ఉండదు కూర్చునేదానికి బెంచీలు ఉండవు ఏమీ ఉండే పరిస్థితి కాదు మరి నాడు నేడు కింద ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రామ్ ద్వారా ఈ బడులన్నీ బాగా అభివృద్ధి చేయడం జరిగింది కార్పొరేట్ అంటే అభివృద్ధి కార్యక్రమాలని అందరూ కూర్చోండి అభివృద్ధి కార్యక్రమాన్ని చాలా చక్కగా వివరించినందుకు మన సారికి కృతజ్ఞులుగా ఉంది అదేవిధంగా కార్యక్రమంలో తదుపరి మన మహిళా పట్టణ అధ్యక్షురాలు వారి ఆర్థిక అభివృద్ధికి కానీ కార్యక్రమానికి మన మేడం ఇంటి వచ్చాను మన దగ్గర డిబిటీ నాన్ డిబిటీ పథకాలన్నీ కూడా మహిళలకు సంబంధించే చెందుతున్నాయమ్మా వెరీ క్లియర్ గా అమ్మఒడి గాని ఇళ్ల పట్టాలు గాని ఏదైనా ఎత్తుకోండి ప్రతి ఒక్క పథకము మహిళ చేతిలోకే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అంటే మీకే మహిళలకే పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని అందుతున్నాయి అంతేకాకుండా అభివృద్ది పనులలో కూడా నాడు నేడు కార్యక్రమంలో గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో వచ్చినప్పుడు ఇన్ కేసు ఏని తొందరగా అర్జెంట్ గా ఉన్న విషయాలకు అక్కడికక్కడే స్పాట్ లో 20 లక్షల రూపాయలతో రోడ్లు గాని కాలువలు గాని మీరు ఎక్కువ ఇబ్బంది జరిగేటివి ఏమైనా ఉంటే అటువంటి వాటి కోసం కూడా 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందమ్మా మీ వార్డుకు సంబంధించిన వాటిని రిపేర్ చేసుకోవడం కోసము దాదాపు 40 లక్షల రూపాయలను వెచ్చించి మీ పిల్లల చదువు కోసం మీ కుటుంబ ఆరోగ్యం కోసం వెంటనే ఆన్ ద స్పాట్ అంటే ఈ 4.5 సంవత్సర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకరికేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు ఇక్కడికి మేము రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ వారి మాదిరో కాంగ్రెస్ పార్టీ మాదిరో మరొక రాజకీయ పార్టీ మాదిరి ఓటు అడగడానికి మిమ్మల్ని ఇక్కడికి రాలేదమ్మా ఓట్లు ఏప్రిల్లో ఉంటాయి ఓటు అడగడానికి రాలే ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నా
జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇతర రాజకీయ పార్టీలకు ఉన్న వ్యత్యాసమే ఇది. వేరే పార్టీ రాష్ట్రంలో ఏదైనా గానీ ప్రజల దగ్గరికి ఒక రాజకీయ పార్టీ వచ్చిందంటే దాని అర్థం ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు మీ వద్దకు రారనే ఒక ఉవాచ. గడప గడపకు మన ప్రభుత్వాన్ని మీ దగ్గరికి వచ్చినాం, ఎమ్మెల్యే కూడా మీ దగ్గరికి వచ్చినాడు. ఏమన్నా సమస్యలు ఉన్నాయమ్మా చెప్పండి, మీ వార్డులో ఎట్లుంది, నీ ఆరోగ్యశ్రీ పథకం ఏమి, మరొకటి ఏంది, అమ్మఒడి ఏంది, ఇంకొకటి ఏంది అని చెప్పి మిమ్మల్ని మీ యోగక్షేమ సమాచారాలను విచారించి ఏదైనా సంక్షేమ పథకాల్లో లోటుపాట్లు ఉంటే ప్రజల అభిష్టాన్ని తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తూ మీ కష్ట నష్టాలు సీఎం గారి దృష్టికి తీసుకుపోతూ ఇక్కడ పరిష్కరించే విషయాలుంటే సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కరించడం. గడప గడప నేను దిగినా, నేనే కాదు ఈ రాష్టంలో ఉన్న 175 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగినారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 93,000 ఇళ్లు ఉన్నాయమ్మా ఈ ఊళ్ళో. ఎన్నమ్మా 93,000 ఇళ్లు దిగినా నేను గడప గడపకు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఊళ్ళో ఎవరన్నా పాపం ఆహారం లేక బీదవాడు ఉండి అడుక్కునే ఉంటాడు వాడు కూడా ఒక వీధి చూసుకుంటాడు, ఊరంతా చూసుకుంటాడు వాడు. నేను ఊరంతా చూసుకున్నా. జగనన్నే మా భవిష్యత్తునే వచ్చినాం, జగనే మా నమ్మకమనే వచ్చినాం, జగనన్నే ఆరోగ్య సురక్షని మీద ఇస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే అంటే, ఒక చైర్మన్ అంటే, ఒక కౌన్సిలర్ అంటే ఎప్పుడో 2-5 ఏళ్లకు ఒకసారి కనిపించేది కాదు. ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉండాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజల సమస్యలతోనే సంసారం చేయాలి నాయకుడు అంటే. ఇది నాయకుడు. అటువంటి నాయకుడే నా పార్టీలో ఉండాలా, ఆ సిద్ధాంతానికి లోబడి మీరు వ్యవహరించాలని చెప్పి మమ్మల్ని మీ దగ్గరికి పలు వార్లు పంపినాడు. ఇంకొకటి కూడా మీరు గమనించండి, ఏ రాజకీయ పార్టీ అయినా మీ దగ్గరికి వస్తే నా పార్టీకి ఓటే, ఇది చేస్తా అది చేస్తా, నన్ను గెలిపిస్తే, నా పార్టీని గెలిపిస్తే, సైకిల్ కొట్టి ఓటేసి గెలిపిస్తే నీకు బంగారు ఇస్తా, మరొకటి ఇస్తా, లేకుంటే అది చేస్తా ఇది చేస్తా, ఇల్లు కట్టిస్తా, నీ కొడుకు ఉద్యోగం ఇస్తా, నీ బంగారు గెలిపిస్తా, ఏంటో చంద్రబాబు నాయుడు మరొకరు మరొకరు మరొకరు. కానీ జగనే ఉంటానమ్మా ఇప్పుడు నా పార్టీకి ఓటేస్తే ఇది చేస్తా అని చెప్పి మీ దగ్గరికి మమ్మల్ని పంపలే, నా పార్టీకి ఓటేస్తే మీకు ఇది ఇస్తానని చెప్పి ఆ బోర్డు పెట్టలే తల్లి. 4.5 సంవత్సరం కిందట నన్ను నమ్మి మీరు ఓటేసినారు. నేను ఏ మాటలైతే మీకు చెప్పినానో ఇస్తానని చెప్పి చేస్తానని చెప్పి, నన్ను గెలిపిస్తే మీ కుటుంబాలను బాగు చేస్తాను, మీ పేదరికానికి ఉపయోగపడతాను, మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాను, మీ ఆరోగ్యాలను మీ ఆయుష్ను సంరక్షిస్తాను, మీ పేదరికానికి మీ కొడుకునై పెద్ద కొడుకునై తోడుగా మీతో ఉంటాను, నన్ను నమ్మండి, నాకు ఓటేయండి అని చెప్పినాడు. మీరు నమ్మినారు, ఓటేసినారు, నాకు 50,000 మెజార్టీ వచ్చింది, రాష్ట్రంలో 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు దేనికి పంపినాడు మమ్మల్ని, ఓటు అడగనికి పంపలే. 4.5 సంవత్సరాల కింద మనల్ని ప్రజలు నమ్మి ఓటేసినారు. అప్పుడు మనం ఏ మాట అయితే చెప్పినామో ఆ మాటకు సంబంధించిన తాలూకు అన్ని వాగ్దానాలు నెరవేర్చి ప్రతి కుటుంబానికి, ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలతో పేదరిక నిర్మూలనకి కొద్దో గొప్ప మనం సహాయపడినాము. ఊరు ఊరు వాడవాడ నాడు నేడు మన బడి పేరుతో వారి పిల్లల యొక్క స్కూల్ యొక్క రూపురేఖలను మార్చి పిల్లల భవిష్యత్తు యొక్క రూపురేఖలు కూడా మార్చినాము. స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబనకు కట్టుబడి వారి రుణాలను 24,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మనం తీర్చినాము, 3 కంతులు కట్టినాము. అవ్వకు తాతకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్గా 1వ తారీఖున మనం ఇవ్వగలిగినాము. ఏ బడి దగ్గరనో గుడి దగ్గరనో కాకుండా ఇంటికి పంపించే సీక్రెట్లు 5 గంటలకే ఇవ్వగలిగినాము. వారికి చెప్పిన మాట ప్రకారం సచివాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ తాత గన్న కలలు నెలకొల్పినాము. మనం చెప్పిన ప్రకారం ప్రతి ఇంటికి 50 ఇళ్లకు ఒక వాలంటీరింగ్ సిస్టమ్ తీసుకొచ్చి ఒక సేవకును సేవకురాల్ని మనవన్ని మనవరాల్ని ఇచ్చి ప్రభుత్వ పథకాలన్నీ వారికి వివరించి ఏవైతే అర్హత ఉందో ఆ పథకాలు వాళ్ళ ఇంటి ముంగిటికే వచ్చే ప్రయత్నం ఇచ్చిన మాట చేసినాము. ఊరగాయ వేసుకుని అన్నం తిని సంసారం చేసినాం, ఇంటి బాడిగ నాణ్యలేదో కట్టలేకపోయినాం. ఒకటి కాదు, పేదరికమైనటువంటి సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన రైతు బిడ్డలం. అవన్నీ తెలిసిన మేము 45 సంవత్సరాల వయసులో ఒక ఆడపిల్లకు భర్త తాగుడుబోతుడైతే, సక్రమణుడు కాకపోతే, 2-3 సంతానం ఉంటే, వాడు 1 రూపాయి దమ్మిడి ఇంటికి ఇవ్వకపోతే, వాడు తాగి తందనాలాటి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి వాడు ఏడిపిస్తా అంటే ఆయన మీద ఆ సంసారాన్ని ఆ పాప ఇగ్గడానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఒకవైపు,
భర్త ఆదరణ ప్రేమ లేకుండా హింస మరగ వైపు ఈ పరిస్థితిని చూసిన పురుష లోకం ఆ పాప పట్ల చెడ్డగా ప్రవర్తించే తీరు మరగ లోకం. ఇన్నిటి మధ్య గుండెను బండ చేసుకొని మనిషి రాయి అయిపోయి మనసును దిటువు చేసుకొని తన కోసం కాకుండా తన పిల్లల కోసమే బ్రతకడానికి సంసిద్ధపడే గొప్ప త్యాగమే స్త్రీమూర్తి ఈ తల్లి. అట్లాంటి చెల్లెలు జగనన్నను తూర్పు గోదావరి జిల్లాలో కలిసి అడిగిందమ్మా ప్రజా సంకల్ప యాత్రలో, పెన్షన్ అందరికీ ఇస్తానా ఉన్నా పెద్దోళ్లకు, నాలాంటి చెల్లెల గురించి కూడా ఆలోచన చేయి, నాకు ముగ్గురు బిడ్డలు, నా భర్త తాగుడుపోతాడు, సంసారానికి యోగ్యత లేనివాడు, రూపాయి డబ్బులు ఇయ్యేవాడు అని చెబితే అట్టి చెల్లెళ్ల కోసం జగన్మోహనుడి హృదయంలో ఉద్భవించినటువంటి పథకమే వైఎస్ఆర్ చేయూత. 18,750 రూపాయలు సంవత్సరానికి ఒక్కసారి ఆ చెల్లెలకు ఇస్తున్నారు. ఆ చెల్లెలకు ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినారు, 45 ఏళ్ళకే ఆయన్ని పెన్షన్ ఎందుకు, ఏం గుట ఉన్నట్టుంది ఆయన్ని ఏటికి ఇయ్యాలా, ఆటోలకు లెక్కలిచ్చి మరికు సోమలు చేస్తున్నాడు. ఏం తెలుసు అయ్యా మీకు, ఏం తెలుసు మీకు, 45 సంవత్సరాల వయసులో ఉండే ఆ చెల్లెల యొక్క భర్త సక్రమమైన వాడు కాకపోతే, పేదరికం ఉంటే ఆ పాప జీవితం నరకప్రాయం తల్లి. నా చుట్టూ నా ఇళ్ల చుట్టూ కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో నా చిన్నతనం నుంచి చూసిన నేను, ఇప్పటికీ చూస్తానా నేను, నా రాజకీయ జీవితం అంతా ఈనాడు 58 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాల రాజకీయాల్లోకి వచ్చిన 28-30 ఏళ్ళు అయింది, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో బీదవాళ్ల మధ్య మధ్యరతి కుటుంబాల మధ్య ఇట్లాంటి మనుషుల మధ్యనే పెరిగినా నేను, ప్రతి విషయమూ తెలుసు నాకు, నాకు తెలియని విషయమే లేదు. వాడు తాగి ఏం మాట్లాడతాడో కూడా తెలుసు నాకు, వాడు ఎంత సతాయిస్తాడో కూడా నాకు తెలుసు, ఎంత అనుమానిస్తాడో కూడా తెలుసు, వారి బరాటి ఎంతో కూడా నాకు తెలుసు. మళ్ళా తెల్లవారితే అంత ఎగనాథ పదాల తెల్లవారినాక మళ్ళా ఏమి తెలియనట్టు నగనాశి మాదిరి ఉంటాడు వాడు, ఏమి అసలు రాత్రి వాడు సతాయినట్టు చాలా రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉంటాడు, ఆయన మెడుతో కొట్టే గమ్ముంటాడు. ఇంతకంటే గొప్ప తమ్ముడు ఎక్కడైనా ఎవరికైనా దొరుకుతాడా తల్లి? మీ బిడ్డల్ని ఎవరు చదివిస్తున్నారమ్మా ఇప్పుడు? జగనన్న చదివిస్తున్నాడు. నాడు నేడు మన బడిని పెట్టి స్కూళ్ల యొక్క రూపురేఖలు మార్చి మీ పిల్లలకు పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బ్యాగు, బ్యాగులో పుస్తకాలు, మంచి భోజనం, చిరుతిండి, కంటి ఆపరేషన్లు, పరీక్షలు, ట్యాబులు, ఇంకొకటి స్కూల్ రూపురేఖలే మార్చేసినాడు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినాడు, విద్యా విధానం డిజిటల్ తీసుకొచ్చినాడు, కార్పొరేట్ స్కూళ్లతో స్థాయికి మీ పిల్లలను తయారు చేసినాడు, ఫీజు రీఎంబర్స్మెంట్తో ఉన్నత విద్య వరకు ఆయనే డబ్బులు కట్టినాడు, ఒక్క రూపాయి మీద లేదు. కనీసం మీరు డబ్బులు పెట్టకపోవడం పైగా పిల్లవాడిని మీరు పనికి పంపిస్తున్నారు, కారణం పేదరికం. వాడు పనికి పోతే 50-40 సంపాదిస్తాడు నాయన, సంసారానికి ఉపయోగపడతాదని చెప్పి 8-9 తరగతికి వచ్చినాక వాడు పనికి పంపితే మీరు పనికి పంపొద్దు, బడికి పంపు, 15,000 ఇస్తానని చెప్పి మీకు లంచం ఇస్తున్నాడు. బడికి పంపేదానికి మీ కొడుకును బడికి పంపేదానికి మీకు లంచం, లంచమే ఏదికమ్మా ఇది? మా పిల్లల మాదిరే మీ పిల్లలు కూడా ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో చదువుకోవాలా? మా పిల్లల మాదిరే మీ పిల్లలు కూడా ఉన్నత స్థితిలోకి రావాలా? నా ఎక్కువ మందికి పెన్షన్ ఇస్తున్నాడు వయసు తగ్గించి, ఆ పెన్షన్ ఎప్పుడో తారీఖు గుర్తు లేదు, ఈ పెన్షన్ 1వ తారీఖే, ఆ పెన్షన్ ఏ పనిలోనో గుళ్ళోనో, మధ్యాహ్నం 3 వరకు 4 వరకు అట్టే ఉంటే బాత్రూమ్ లేదు, ఏమి లేదు, షుగర్ పేషెంట్లు వచ్చినా అంగోటి వచ్చినా అంతసేపు కూర్చోబెట్టుకొని 3-4 గంటలకు ఏను గుర్తుల వల్ల రేపు రాపు ఏమనలేదా అన్నారు. ఇప్పుడు సూర్యుడు పుట్టక ముందే, తెల్లవారక ముందే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి అవ్వా తాత అని చెప్పి నిద్ర లేపి నీ మంచకాడికి వచ్చి దిండు కింద లెక్క పెట్టిపోతున్నాడు, సత్యమా కాదా? మీరు ఎవరికి ఓటేయాలా, ఎవరు ఎవరిని గెలిపించుకోవాలా, ఏ పార్టీ అధికారంలో వస్తే పేదలకు, మంత్రి కుటుంబాలకు, రాష్ట్ర పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది? జగన్ వస్తే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తా, చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తా? మాటకు జగన్మోహన్ రెడ్డి కట్టుబడి మీ కుటుంబాలకు గడప గడపగా ఆయన అభివృద్ది చేసి ఉంటే, సహాయపడి ఉంటే, మీకేదైనా సహాయం జరిగి ఉంటే, నా వలన నా పార్టీ వలన మీకు మేలు జరిగి ఉంటే నా పార్టీకి ఓటేయండి, నన్ను ఆదరించండి అని చెప్తున్నాడు. ఒకవేళ నా వల్ల మీకు మేలు జరగకపోతే కదా నన్ను దించేయండి అని అన్నాడు. మరి మీరు ఎవరికి ఓటేయాలి తల్లి? జగన్ ఎవరిని నమ్మినాడు తల్లి? మిమ్మల్ని. ఈ బుద్ధి కూడా చర్చ జరుగుతుంది నా దగ్గర. ఇప్పుడు దగ్గరికి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు నా దగ్గర చర్చ జరుగుతుంది. భూ తినేటప్పుడు, మధ్యాహ్నం, రాత్రి, సాయంకాలం, మా ఎమ్మెల్యేలు, వేరే వాళ్ళు, ఇంకొక పార్టీ అట్నో ఇట్నో, ఈ రోజు కూడా జరిగింది. ఈ రోజు కూడా నా కుటుంబంలో మా అన్న రాజకీయాల్లో లేడు, అన్న నాతో చర్చ చేస్తున్నాడు. ఏదో అందరు ఇట్లా పుకారు, ఎందుకు వేరు జగన్ కూడా? ఏమో తెలియదు, ఏమో తెలియదు, ఏమో తెలియదు. అంటే ఒక విష ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పినప్పుడు జగన్ ఓడిపోవాలంటే మీరు నమ్మండి తల్లి, నేను చెప్పే మాట స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా చెప్తాను. జగన్ ఓడిపోవాలంటే ఈ రాష్ట్రంలో ఆడోళ్లు మాయం కావాలని చెప్పిన, ఈ రాష్ట్రంలో
ఆడోలు ఏ రోజైతే ఒక్కరు కూడా లేకుండా మాయమేశారో అప్పుడు జగన్ ఓడతారు. అంటే మాయలు పట్టిన బాణం శిలకలో ఉన్నట్టు సముద్రాన్ని దాటిన తర్వాత ఎక్కడో మర్రి త్వరలో లోపలిపోతే ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రాణం అంతా కూడా ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెమ్మల హృదయాలలోండే ప్రేమలోనే నిక్షిప్తమై ఉంది. ఎక్కడమ్మా జగన్ ఓడిపోయేది? మీరున్నంత వరకు 2 కోట్ల మంది మహిళలు ఉండాలి ఈ రాష్ట్రంలో, వీళ్ళు ఏం అభివృద్ధి లేదు. ఈరోజు మేము చేసినంతండి 41 వార్డులకు సంబంధించి ఎక్కడ కావాల్సిన రోడ్డు వేసినాం, ఎక్కడ కావాల్సిన కాలువ వేసినాం, 150 కోట్లతో నీళ్లు తెచ్చినాం, బస్టాండ్ కడతా ఉన్నాం, మార్కెట్ కడతా ఉన్నాం, రామేశ్వరం ఎట్లు బ్రిడ్జి కడతాం 53 కోట్లతో, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కడతాం 165 కోట్లతో, ఎస్ఎన్ఆర్ కాలేజీ కడతాం 24 కోట్లతో, గవర్నమెంట్ హాస్పిటల్ 24 కోట్లతో అభివృద్ది చేస్తా ఉన్నాం, 160 కోట్లతో పైప్ లైన్ కొత్త చేస్తాం, 160 కోట్లతో కాలువల ఆధునీకరణ చేస్తా ఉన్నాం, 5 కోట్లతో పార్క్ డెవలప్ చేసినాం, 2 కోట్లతో 2 టౌన్ బైపాస్ దగ్గర పార్క్ డెవలప్ చేసినాం, 5 కోట్లతో మైసూర్ రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ గా తయారు చేస్తాం, జాతీయ జెండా అక్కడ ప్రతిష్ఠించుకోగలిగినాం. ఒక్కటేం తల్లి, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినాం, 3,500 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గానికి సంక్షేమాన్ని అభివృద్దిని అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాది జగనన్నది రాచమల్లు నాయకత్వంలో ఈ ఊళ్ళో జరిగింది తల్లి. దేశిస్తుంది ఏమో చెల్లెలో ఉన్న మనసా పాషాణం అది ఏమన్నా ఖచ్చితంగా పెంచాలి. ఒకవేళ వేయరా 24లో పెంచాలి, 26లో వేయరా, 29లో పెంచాలి, అమ్మాయి అడిగొస్తుంది. ప్రేమతో జయించడానికి తప్పకుండా సాధ్యమేసాలి. ఇదే నమ్మినాం తల్లి మేము. అన్ని విషయాలు స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాం తల్లి, అన్ని విన్నారు, అన్ని వింటున్నారు. ఇంకా నా నెల టైం సమయం ఉంది, మాకే ఓటేయండి అని కూడా మేము చెప్పడం లే. మేము చేసింది కరెక్ట్ అయితే, మేము మంచి చేసి ఉంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మా వల్ల మీకు మేలు జరిగింటే, తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెట్టుకుని మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి తల్లి. నమస్కారం. బాబనా